అభ్యర్థుల మార్పులు చేర్పుల ఎఫెక్టుతో పలు సెగ్మెంట్లతో వైసీపీ నేతలు క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల టికెట్ ఆశావాహులు తిరుగుబాటు చేస్తూ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నారు. ఇంకొందరు మింగలేక కక్కలేక కేటాయించిన సెగ్మెంట్లో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్ డిఫరెంట్గా కనిపిస్తోంది. అక్కడ కొత్తగా వచ్చిన అభ్యర్థి తనకు సీటు వద్దు మహాప్రభు అంటుంటే పోటీ చేయాల్సిందేనని బలవంతం చేస్తున్నారట వైసీపీ అధినేత. ఆ బలవంతపు పెళ్లి చూస్తూ క్యాడర్ ఉన్న నేతని ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, అసలు అక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి. సీట్ల మార్పు చేర్పుల వ్యవహారం వైసీపీలో పోరికి దారితీస్తోంది. నియోజకవర్గాలు మార్చిన వారికి, అసలు టికెట్లే దక్కని వారికి పెద్ద తలనొప్పిగా మారింది ఆ వ్యవహారం. అయితే కృష్ణాజిల్లా అవనిగడ్డలో అభ్యర్థి మార్పు వైసీపీ పెద్దల్నే ఆలోచనలో పడేలా చేస్తోందట. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ని మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా మార్చింది వైసీపీ. అవనిగడ్డ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు, హైదరాబాద్లో డాక్టర్గా స్థిరపడ్డ సింహాద్రి చంద్రశేఖర్ని ప్రకటించింది. లిస్టులో చంద్రశేఖర్ పేరు చూసి సంతోషపడ్డ వైసీపీ క్యాడర్ 4 రోజుల్లోనే ఈ డాక్టర్ ఇచ్చిన షాక్తో డీలా పడిపోయింది. ఎన్నికల ప్రచారాల్లో తిరగడాలు, సమావేశాలు ఇవన్నీ తన వల్ల కాదంటూ జగన్ముందే బాంబు పేల్చారు సింహాద్రి చంద్రశేఖర్. కావాలంటే తన బదులు తన కొడుకు రామ్ చరణ్ బాగా తిరుగుతాడని సిఫార్సు చేస్తూ అతనికి టికెట్ ఇవ్వండి ప్రతిపాదించడంతో జగనే అయోమయంలో పడ్డారట. ఎన్నో పార్టీలు సంప్రదించినా రాజకీయాల్లోకి రాని సింహాద్రి చంద్రశేఖర్ని జగన్ ఎలా ఒప్పించారో అని పెద్ద ఎత్తున చర్చ జరిగితే, ఇప్పుడు చంద్రశేఖర్కి ఇష్టం లేకుండానే సీటు ప్రకటించారా అన్న డిస్కషన్ మొదలైంది. సింహాద్రి చంద్రశేఖర్కి అవనిగడ్డలో మంచి పేరుంది. వృత్తిరీత్యా హైదరాబాద్లో డాక్టర్గా స్థిరపడ్డ అవనిగడ్డ నుంచి ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారని, ఆయన అవనిగడ్డ వస్తే తానొక ప్రముఖ డాక్టర్ అన్న దర్పానికి పోకుండా అందరిలో కలివిడిగా ఉంటారన్న పేరుంది. తన తండ్రి 3 సార్లు అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించకుండా డాక్టర్గానే స్థిరపడిపోయారు చంద్రశేఖర్. గత 3 ఎన్నికల్లో చంద్రబాబు ఆయన బరిలో దింపాలని ప్రయత్నించిన పొలిటికల్ ఎంట్రీకి చంద్రశేఖర్ ఇష్టపడలేదు. అయితే ఈసారి సింహాద్రి చంద్రశేఖర్ అవనిగడ్డ వైసీపీ ఇన్ఛార్జిగా పొలిటికల్ స్క్రీన్పై ప్రత్యక్షమయ్యారు. దాంతో కృష్ణాజిల్లా రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉన్న సింహాద్రి కుటుంబం నుంచి వైసీపీ ఇద్దరికి టికెట్లు ఇచ్చినట్టయింది. ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలలో మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ కుటుంబం నుంచి వచ్చిన సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పుడు బందర్ ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ చేసి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ని తీసుకొచ్చింది ఆ పార్టీ. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో కాపుల ఓట్లెక్కువ. సింహాద్రి కుటుంబం అదే సామాజిక వర్గం కావడం సింహాద్రి కుటుంబానికి అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న మంచి పేరు, పార్టీకి విజయాన్ని అందిస్తాయని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే దశాబ్దాలుగా రాజకీయాల గురించి పట్టించుకోని చంద్రశేఖర్ అవనిగడ్డ వైసీపీ అభ్యర్థిగా ఎంట్రీ ఇవ్వడం, అది కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తారు అనడాన్ని అక్కడి పార్టీ శ్రేణులే నమ్మలేకపోయాయి. చంద్రశేఖర్కు మంచి పేరే ఉన్నా ఆయన తిరిగే పరిస్థితి ఉంటుందా అని వైసీపీ నాయకులు అనుమానపడినట్టే 4 రోజుల్లోనే చంద్రశేఖర్ తన కుమారుడితో సీఎంని కలిసి తాను తిరగలేనని తెగేసి చెప్పేశారు. ఆయన తన కొడుకు రామ్ చరణ్ పేరు ప్రతిపాదించడంతో ఊహానాలో అర్థం కాని జగన్ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టారట. చంద్రశేఖర్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టు, ఎందుకు తన బదులు తన కుమారుడికి సీట్ ఇవ్వమని అడుగుతున్నారో తెలియక తికమకపడుతున్నాయి అవనిగడ్డ వైసీపీ శ్రేణులు. చంద్రశేఖర్ని అప్పుడప్పుడు చూశామని, ఆయన కొడుకును చూడడం ఇదే మొదటిసారని, ఆయన ఎలాంటి వారో తెలియకుండా పనిచేయమంటే ఎలా అని తలలు పట్టుకుంటోంది అవనిగడ్డ వైసీపీ క్యాడర్. మరోవైపు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్పై వ్యతిరేకత పెరగడం వల్లే ఆయన్ని మార్చారని, ఈసారి అవనిగడ్డలో వైసీపీ ఓడిపోబోతోందనే సిగ్నల్స్ రావడంతో చంద్రశేఖర్ వెనకడుగు వేశారని, ప్రత్యర్థి పార్టీలు ప్రచారం ఉధృతం చేయడం వైసీపీ వారికి మింగుడు పడకుండా తయారైందట. మొత్తానికి అవనిగడ్డ వైసీపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాను పోటీ చేయలేనంటున్న చంద్రశేఖర్ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? చంద్రశేఖర్ని ఒప్పిస్తారా? చంద్రశేఖర్ చెప్పినట్టు ఆయన కొడుకు టికెట్ ఇస్తారా? ఇస్తే క్యాడర్ సహకరిస్తుందా అనేది ఇప్పుడు అవనిగడ్డలో హాట్ టాపిక్గా మారింది.